சூப்பர் மைண்ட் ப்ளோயிங் ஃபேண்டாஸ்டிக் ஊர்னு இடன்ற கடா நோ மைஸ் ஜோசு காரா వెన్నెల కిషోర్ ఒక్క పని కూడా సరిగ్ చేయలేకపోయారా మీరు అవునరా మరి మేము చిన్నప్పటి నుంచి కిడ్నాపింగ్ చేస్తున్నాం కదా ఏయ్ నీకు లవ్ చేయటమే రాదు ఇంకా కిడ్నాపింగ్ చేస్తారా ఏంట్రా రెచ్చిపోతాం ఆపురు మీరు ఇట్లా కొట్టుకోకపోయినా ఆ పత్తాల రాజు ఎట్లానైనా మనల్ని నాలుగు రోజులు చంపేస్తాడు మహేష్ బాబు అన్నారు కోట్లు అన్నారు జిందగీ మారిపోతుంది అన్నారు కిషోర్ భయ్య నువ్వెట్లా వచ్చినావు భయ్య సార్ వాళ్ళు కార్ఖానా డబ్బులు ఇవ్వనన్నారు సార్ ఇవ్వట్లేదా మరి కార్ డీజిల్ ఇట్లరా వాళ్ళు కంపెనీ కార్ పంపిస్తా అన్నారు సార్ కంపెనీ కార్ కాదు బస్సు పంపిస్తారు ఆ బస్సు మళ్ళీ పికప్ చేసుకుని ఆని పికప్ చేసుకుని ఈని పికప్ చేసుకుని ఇక్కడ దింపుతారు పోయేటప్పుడు మళ్ళీ లాస్ట్ దింపుతారు సార్ క్యారవాన్ లో క్రోమిక్ ఇవ్వచ్చు కదా సార్ అరే అది మొత్తం ఒకటే రూమ్ రా అది హీరో క్యారవాన్ అందులోనే జిమ్ ఉంటుంది అంట అందులోనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అంట అందులోనే కిచెన్ అంట అందులోనే బెడ్రూమ్ అంట మనం టీవీ చూపిస్తే కళ్ళు జిగేలు మన బాగుంది మీకు కూడా ఒకసారి లోపలికి ఎందుకు వెళ్తారు లోపలికి ఇలాంటి పది కూడా ఫ్యూచర్ లా పోయి పాలు తీసుకురా పో ఇంకా సార్ మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి పాలు తీసుకురా పో రే సార్ మీ తాత ఇస్తారా కొడుకు కామెడియన్ సెంటర్ అందరికి లోకం అయిపోయింది ఓ సార్ లోపలికి వెళ్ళి చూద్దాం హీరోస్ తెల్లగా ఉంటారు కామెడియన్స్ నల్లగా ఉంటారు హెయిర్ స్ప్రేనా సన్ బ్లాకా సన్ బ్లాక్ క్రీమ్ విన్నాను కానీ సన్ బ్లాక్ స్ప్రే ఏంటి చల్లగుంది ప్రాడా రేబాన్ స్టీవ్ ఆడమ్స్ ఐ విల్ గో ఫర్ ప్రాడా ఎంత బాగా సూట్ అయిందిరా నీకు కొనుక్కునే స్తోమత లేదు కానీ ఏంటిది హలో ఇది ఒక్కటి తగ్గించేస్తే హీరో అయిపోతారు నువ్వు ఇంకోరా క్యారవాన్ లో కిచెన్ ఒక మనిషి అన్నవాడు ఇంకా బయట కిందకు వస్తాడు ఇంకా రాదు అసిస్టెంట్ బ్యాగ్ కూడా బ్రాండెడ్ ఏం జీవితం రా వెన్నెల కిషోర్ మీరు వచ్చినట్టారు ఇప్పుడు ఎలాగా పడుకుంటే బెటర్ ముద్దుపడి కప్పేసుకుంటా మహేష్ బాబు గెస్ట్ అనుకుంటూ ఉచ్చపడిపోద్దాడికి